విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 12వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయం నందు నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని జిల్లా కార్యదర్శి తోట రాజారమేష్ తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేప ఉదయం 10 గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయమందు ఏదైతే విశాఖ ఉక్కులో పనిచేసినటువంటి 35000 మంది కార్మికులకి మద్దతుగా రేపు ఆయన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కూర్చడం జరుగుతుంది. గత అక్టోబర్ 31న విశాఖ ఉక్కుని కాపాడడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చలో విశాఖపట్నం కార్యక్రమాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అండగా 5 లక్షల మంది జనాభాతో సభను నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం కూడా జరిగింది. విశాఖ ఉక్కు అనేది కేవలం ఏదో పరిశ్రమ లాగా చూడటం కాదు, విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర లక్ష అనేది ఈ ఆంధ్ర ప్రజల యొక్క మనసుకి దగ్గరగా ఉన్నటువంటి ఇది వారి యొక్క సెంటిమెంట్ అనేది ఆరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, 22 మంది ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆనాడు అధికారంలో రావడానికి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, 175 మంది ఎమ్మెల్యేలు ఇవ్వండి, మేము కేంద్ర మండలం నుంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ప్రత్యేకమైనటువంటి రైల్వే జర్నీ తీసుకొస్తాం, ఇటువంటి మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ లో ఏం చేస్తాం లేదని మేము అడుగుతున్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారాయణ మనోహర్ గారు గతంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని కలిసి ఈ రాష్ట్రం యొక్క సమస్యల్ని, విశాఖ ఉక్కు అనేది ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఏ విధంగా ముడిపడిన అంశాన్ని వారు దృష్టికి తెచ్చుకోవడం కూడా జరిగింది. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్ని మీరు అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఈ సమస్యను కేంద్ర దృష్టికి తెచ్చుకెళ్దాం, మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయండి అని ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇంత కూడా చలనం లేకుండా ఆ సమస్యని అట్లా వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము జనసేన పట్టణ మేము అడుగుతున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కార్మికులకి ఏదైతే మాట ఇచ్చారో మీ యొక్క పోరాటానికి నేను సంఘీభావంగా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రేపు